हाय फ्रेंड्स, ఈ రోజు టాపిక్ పాలమిగడతో సరికొత్త తరహాలో నెయ్యి తయారీని నేర్చుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంజయ్ ఏ టు జెడ్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, విషయానికి వస్తే మనం ప్రతిరోజు పాలు కాగపెట్టి చల్లార్చిన తర్వాత మన పైన వచ్చే మీగడని ప్రతిరోజు ఆ మీగడతో నెయ్యి చేయలేం కాబట్టి ఒక గిన్నెలో స్టోర్ చేసి ఉంచుతాము. అలా ఒక 15 రోజుల తర్వాత నెయ్యి ఆ మీగడ అనేది స్మెల్ వస్తుంది కాబట్టి అందులో కొద్దిగా లైట్గా పెరిగేసేసి ఫ్రిడ్జ్లో ఒక పెట్టి ఉంచండి. 20 డేస్ తర్వాత మ్యాక్సిమం స్టోర్ అవుతుంది కాబట్టి దాని అంతటిని మనం గ్రైండింగ్ చేసుకొని నెయ్యి ఏ విధంగా తయారు చేయాలనేది చూద్దాము. మొత్తం మీగడలో కొంత భాగాన్ని మిక్సీ గ్రైండర్లో కొద్ది భాగాన్ని తీసేసుకొని మిక్సీ గిన్నెలో తీసేసుకున్న తర్వాత గ్రైండింగ్ చేయండి. అయితే ఫస్టే వాటర్ వేయకుండా కొద్దిపాటి మిక్సీ పట్టిన తర్వాత పైనుంచి కొన్ని వాటర్ వేయండి, ఎందుకంటే వాటర్ చిమ్ముతాయి కాబట్టి. ఫస్ట్ గ్రైండింగ్ చేసిన తర్వాత వాటర్ పోయండి. మరోసారి అది చూసి చెక్ చేయండి, అంటే అందులో వెన్నె నీరు వేరువేరైంది. ఇక్కడ మనకు ఫస్ట్ రౌండ్లోనే మనకు వెన్నె నీరు అనేది వేరైంది కాబట్టి మనం గ్రైండింగ్ ఆ భాగాన్ని అంతకే ఆపేసేసి ఆ నీరు మరి వెన్నె భాగాన్ని ఒక పెద్ద బోగంలో తీసుకోండి. ఇంతవరకు తీసుకున్నటువంటి గ్రైండింగ్ చేసినటువంటి వెన్నె నీరు ఆ మొత్తం భాగం నుండి వెన్నెను వేరే బోగంలోకి షిఫ్ట్ చేయండి, అనగా వేరు చేయండి. అయితే మనం వేరు చేసినప్పుడు ఆ వెన్నెను మాత్రమే గట్టిగా పిండి నీటిని అంతటిని, అంటే అందులో ఉన్న నీటిని వెన్నెను మాత్రమే తీసుకోండి. అయితే ఇక్కడ వెన్నె అనేది వెన్నెలో ఎట్టి పరిస్థితుల్లో అందులో ఉన్న నీరు మాత్రం ఉండకుండా చూసుకోండి. మనకు మిగిలింది ఒరిజినల్, అంటే దాదాపు 1 మంత్ నుంచి మనం స్టోర్ చేసుకున్న వెన్నె నుంచి గ్రైండింగ్ ద్వారా మనం వెన్నె శాతాన్ని వెన్నె భాగాన్ని తీసుకోవడం జరిగింది. ఈ భాగాన్ని ఒక పెద్ద భోగంలో వేసుకొని స్టవ్ పైన వేడి చేస్తూ ఉండండి. సాధ్యమైనంత వరకు ప్రతి 5 నిమిషాలు 10 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి. ప్రజెంట్ అది బిగినింగ్లో ఉంది కాబట్టి ఆ వెన్నె భాగం అనేది నెయ్యి రూపంలోకి, అంటే పలచబడలేదు. తర్వాత 10 నిమిషాల తర్వాత ఈ విధంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే నెయ్యిని పొంగకుండా మనం కొద్దిపాటి సాల్ట్ని వేసుకోవాలి, ఎందుకంటే ఆ కింద మంట వేడి ఎక్కువైనా కొద్ది అది పొంగుతుంది. పొంగుతుంది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సాధ్యమైనంత వరకు మనకు వేస్టేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిపాటి ఉప్పేస్తే ఏమవుతుందంటే సాధ్యమైనంత వరకు పొంగకుండా ఉంటుంది. వేసిన తర్వాత కలుపుతూ ఉండండి. మ్యాక్సిమం మంట మాత్రం స్లిమ్లోనే ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇలాయచి మరియు గులాబీ రెమ్మలు మేము 2 వేయడం జరిగింది. ఎంతమంది కూడా రాకుండా ఇక్కడ లైట్గా ఇలాయచి మరియు గులాబీ రెమ్మలు వేయండి. మీకు ఎంత స్మెల్ బాగుంటుందంటే నెయ్యి న్యాచురల్ అండ్ ప్యూరిటీ అనేది క్లియర్గా మీకు చేసిన తర్వాత కనిపిస్తుంది కాబట్టి ఈ చిట్కాని ఇక్కడ సాధ్యమైనంత వరకు ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. అయితే సాధ్యంత వరకు ఈ గులాబీ రెమ్మలు ఎక్కువ కూడా వేయకుండా చూడండి. ఈ విధంగా వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి కలపండి. ఇక్కడ 2 విషయాలు, వేడి ఎక్కువ వేడి అయినప్పుడు మాత్రము కంప్లీట్గా మంట ఆర్పి కొద్దిసేపు చల్లారిన తర్వాత మళ్ళీ పెట్టుకోండి, లేదా అంటే స్లిమ్లోనే ఉంచుతూ ప్రతిసారి కలపడానికి ప్రయత్నం చేయండి. మనం తయారు చేసుకునేటువంటి నెయ్యి I'm a dog and I'm shining in.